JSTTO USBC ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మహాధరణ కార్యక్రమానికి వేములవాడ డివిజన్ నుంచి ఉపాధ్యాయులు తరలివెళ్లారు. ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నెలగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధరణ భారీగా విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా వేదిక ద్వారా తమ డిమాండ్ ప్రభుత్వానికి తెలిపారు. 33 నెలలుగా అతిగతి లేకుండా ఉన్న పేరు డివిజన్ కమిటీ నివేదిక ఇప్పటికి సమర్పించకపోవడంతో పాటుగా ప్రమోషన్లు బదిలీలు అంతర్జిల్లా బదిలీలతో పాటు సర్వీస్ రూల్స్పై ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనకు గురి చేస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి ఎండగడుతూ మంగళవారం ధర్నా చౌక్ వద్ద చేసిన నినాదాలు దద్దరిల్లిపోయాయి. ఎక్కడికక్కడే పోలీసులు ఉపాధ్యాయులను హౌస్ అరెస్టులతో బైండ్ ఓవర్లు చేసినప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని వేలాదిగా తరలివచ్చారు. మంగళవారం నిర్వహించిన మహాధర్నాకు వేములవాడకు చెందిన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, గంగవరం శ్రీధర్ కృష్ణ, రామచంద్రం, పులిరామ్ గోపాల్, సంతోష్, దేవరాజుతో పాటు రాజన సిరిసిల్ల నుంచి దాదాపు 200 మందికి పైగా ఉపాధ్యాయులు తరలివెళ్లారు. కాగా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఎమ్మెల్సీలు రామచంద్రరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, బీసీ సంఘాల జాతీయ ప్రతినిధి ఆర్ కృష్ణయ్య, యువ తెలంగాణ నేత రాణి రుద్రంతో పాటు జేఏసీటీఓ యుఎస్బీసీ నేతలు హాజరయ్యారు.